వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో కన్ను మూశారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవి పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు కానీ అభిమానుల పూజలు కానీ ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కృష్ణ. కృష్ణ భార్య ఇందిరాదేవి, పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడు మహేష్ బాబుకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. కృష్ణ 1943 మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. 1960లో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఇప్పటి వరకు 340కి పైగా చిత్రాల్లో నటించారు. గూఢాచారి 116తో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్ సెట్టర్ అని అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1964-95 మధ్య 7కి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు చేశారు. సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్గాను పనిచేశారు. 18 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు ఫస్ట్ ఈస్ట్ బన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢాచారి 116. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. తొలి తెలుగు సినిమాస్కోప్ అల్లూరు సీతారామరాజు. తొలి తెలుగు 70mm సినిమా సింహాసనం. తొలి ORW రంగుల చిత్రం గూడు పుఠాని. తొలి ఫ్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు. తొలి సినిమాస్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి. తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం అల్లూరు సీతారామరాజు. ఇలా ఎన్నో విభిన్న చిత్రాలలో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. గట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది 3వ విషాదం. జనవరిలో కృష్ణ కుమారుడు మహేష్ బాబు, సోదరుడు రమేష్ బాబు మరణించారు. సెప్టెంబర్లో కృష్ణ సతీమణి ఇందిర, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు. వరుస విషాదాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆయనకు సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు.